ప్రభుత్వం పాఠశాలలు తెరవండి అని నిర్ణయం తీసుకోవడంతో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ గోకవరం మండలంలోని అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి. స్థానిక జూనియర్ కాలేజీకి 20 మంది విద్యార్థులు వచ్చారు. కాలేజ్ ప్రిన్సిపల్ నరసింహం, కోవిడ్ నోడల్ అధికారి శివకుమార్ విద్యార్థులకు సూచనలు సలహాలు ఇచ్చారు. బెంచ్కి ఇద్దరు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కాలేజ్ అంతా శుభ్రం చేయించి స్ప్రేయింగ్ చేయించినట్లు నోడల్ అధికారి శివకుమార్ చెప్పారు. జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇంటి దగ్గరే ఉండిపోయి అవన్నీ తగ్గి వారం రోజులు పోయిన తర్వాత కానీ కళాశాలకు రాకూడదు. ఎందుకంటే ఒకరి నుంచి వేరొకరికి మళ్ళీ వచ్చి కళాశాలలో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి లేదు అని పిల్లలు అని రాలేదనుకోండి. గవర్నమెంట్ దాన్ని జీరో ఎకడమిక్గా చేశారనుకోండి, అంటే మనం 1 ఇయర్ వేస్ట్ అవుతున్నాం. అంటే సెకండ్ ఇయర్ మీకు ఈ సంవత్సరం కంప్లీట్ అవ్వాల్సింది, వేరే సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది. అంటే అన్నెసరీ ఇంట్లో ఉండుకోవాల్సి వస్తుంది 1 సంవత్సరం. అంటే అందరికీ 2 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయితే మనం 3 సంవత్సరాలు అవుతుంది. అంటే అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని మనకి కాలేజీలు స్కూళ్ళు తెరవడం ధరించాలని, మనిషికి మనిషికి 6 అడుగుల దూరం పాటించాలని, శానిటైజర్ రాసుకుంటూ తరచూ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కళాశాలలో ఆరోగ్యకరమైన వాతావరణంలో మేము నడపడానికి సిద్ధమయ్యామండి. ప్రస్తుతానికి ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 1 పూట మాత్రమే మేము కళాశాల నిర్వహిస్తూ ఉన్నాము. ప్రస్తుతం సెకండ్ ఇయర్ విద్యార్థులు మాత్రమే కళాశాల రన్ అవుతుందండి. విద్యార్థులు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది.